విజయనగరం జిల్లా శృంగవరపుకోట స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పాల్గొన్నారు. మహిళలు అందరూ ఎమ్మెల్యే కడుబండికి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశ్యం ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగన్నా సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని ఎవరికీ పథకాలు అందజేస్తే కుటుంబం బాగుపడుతుంది అన్నది లోతుగా ఆలోచించి, కుటుంబంలో మహిళకు ఈ యొక్క పథకాలను అందజేస్తేనే ఆ కుటుంబం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతోనే మహిళలకు అందిస్తున్నారని, అంతటి ఆలోచనగాలిన మన ముఖ్యమంత్రిని మరల ముఖ్యమంత్రిని చేస్తేనే మన కుటుంబంలో బాగుపడతాయని అన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కావున పచ్చ చొక్కాలు వేసుకుని చాలామంది మాయమాటలు చెప్పి మభ్యపెట్టడానికి చూస్తారని, వారి మాటలను ఎవ్వరూ నమ్మదని, మరల జగనే ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఆయనకు ఓటేసి గెలిపించి రుణం తీర్చుకోవాలని తెలిపారు. అనంతరం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నాలుగో విడత మీ డోకరా అప్పు తీర్చారు అవునా కదా? ఆ రోజు మీటింగ్ వచ్చారు కదా అందరూ? ఇక్కడ ఉన్నాం అందరూ, డోకరా కూడా ఉన్నాం కదా? చేద్దాం మనం మీటింగ్ వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఉంటారు. అయితే మీకు ప్రతి నెల ఏదో ఒక పథకం వస్తూ ఉంది. ఈ 4 సంవత్సరాలు జగనన్న ముఖ్యమంత్రి అయినా మొట్టమొదటి సంవత్సరం తర్వాత నుంచి వరాసక మీకు పథకాలు అందుతూ ఉన్నాయి. ఇలాగ అన్ని మీటింగ్లకు వస్తూ ఉన్నారు. తప్పలేదు కానీ మళ్ళీ మళ్ళీ మోసపోకూడదు. 2019లో కూడా మీరే కొంతమంది ఇంకా చంద్రబాబు నాయుడు పూర్తి చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీకు ఇక్కడ మీ అందరికీ ఈ చెయ్యి ఒక 18,750 రూపాయలు కొంతమందికి 4వ సారి వస్తుంది. నెల రోజుల క్రితం ఇక్కడే మీ అందరికీ మీ ఆడవాళ్ళ అప్పులు 4 వేలు తీర్చినప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే ప్రశ్న అడిగాను. మీరు గతంలో 10,000 రూపాయలు వస్తుంది చివరిలో ఈ డోకరా అప్పు 4 వింతలు తీర్చడం కానీ ఈ చెయ్యొద్ద 18,750 రూపాయలు పథకం కానీ మీకు ఇస్తున్నప్పుడు మీరు ఏ పార్టీ కొట్టేశారని అడిగాము. ఆ పార్టీ నాయకులన్నీ కూడా ఎన్నికల టైంలో మమ్మల్ని గెలిపించండి, గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం, ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఆర్థిక నిధులు వెనకబడి ఉన్నారో మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మంచి చేస్తామని ఓట్లు అడుగుతారు. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత ఇది 2024 కరెక్ట్గా 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 2019లో జగన్లో నాకు ఓటు వేయండి, నా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి. గెలిపిస్తే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ఒక పెద్ద దిక్కుగా ఉంటుంది, మీకు నవరత్నాల పథకాలు ఇస్తానని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారు. కరెక్ట్గా 5 సంవత్సరాలు అయింది జగన్ చెప్పిన ప్రతి ఒక్క